సుందర్బన్ అంటే బెంగాలీ భాషలోనండి అందమైన అడవి లేదా అందమైన అరణ్యం అని అర్థమండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ గదరుణ్ణి. నేనైతే బాగున్నానండి, మీరెలా ఉన్నారు? ఈ రోజు మనం వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మొదటి స్థానం కలిగిన సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ లో అయితే ఉన్నామండి. 3500కి మొత్తం రూము, ఫుడ్ బెడ్ మొత్తం ఇవన్నీ కూడా దీంట్లోనేనండి. అదిరిపోయే ప్యాకేజ్ అండి ఇదైతే. మీకు దీని గురించి లాస్ట్ లో చెప్తాను నేను. ముఖ్యంగా మనం సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలండి, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసండి మన ఇండియా మరియు బంగ్లాదేశ్ లోని బంగాళాఖాతీయ ప్రాంతంలో విస్తరించి ఉన్న మడ అడవుల పర్యావరణ వ్యవస్థ అండి. అసలు ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఏర్పడటానికి కారణం వచ్చేసండి గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ మూడు నదుల కలయికతో ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఏర్పడిందండి. ఈ మూడు నదుల కలయిక వల్ల ఏర్పడిన ఈ డెల్టా అండి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పిలువబడుతుందండి. ఈ సుందర్బన్స్ వచ్చేసండి మన ఇండియాలో 40% ని, అలాగే బంగ్లాదేశ్ లో వచ్చేసి 60% ఉందండి. ప్రపంచంలోనే ఏకైక దట్టమైన మడ అడవి అండి ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి. మన భారతదేశంలో మొదటిసారిగానండి పరిరక్షణ చర్యల్లో భాగంగానండి 1973లో సుందర్బన్ టైగర్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ తర్వాత 1984లోనండి సుందర్బన్స్ నేషనల్ పార్క్ ని అయితే స్థాపించారండి. చిత్తడి నేలలు మడ అడవులతో అలరించే ఈ వనాల విస్తీర్ణం వచ్చేసింది 10,200 చదరపు కిలోమీటర్లు అండి. ఇక్కడ మడ అడవులు వచ్చేసండి సముద్ర కెరటాలతో అక్కడిని అడ్డుకుంటాయండి. ఇక్కడ తుఫాన్ సమయంలో చెలరేగే భారీ గాలులను కూడానండి ఈ మడ అడవులు అయితే నిరోధిస్తాయండి. పులుల జాడ ఉన్న మడ అడవు కూడా ఇది ఒకటేనండి. ఇక్కడ దాదాపు 274 రాయల్ బెంగాల్ పులులు ఉన్నట్టు చెప్తున్నారండి. ఇక్కడ వేల సంఖ్యలో జింకలు జీవనం సాగిస్తున్నాయండి. ఇంకా సుందర్బన్ లో 54 రకాల జంతువులు అయితే జీవిస్తున్నాయండి. వాటితో పాటు మనల్ని ఎంతగానో భయపెట్టి మొసళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా కంచి కింద ఉందండి, కంచి దగ్గరలోకి అంటే వచ్చింది. ఈ క్రొకడైల్ చూడటానికి సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వరకు వెళ్తాం ఎందుకు? మన వైజాగ్ లోనే జూ పార్క్ లో ఉంటుంది కదా అంటారేమోనండి. కాదంటే దానికి దీనికి వేరిషన్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్లో వచ్చేసండి పులులు అవనివ్వండి, క్రొకడైల్స్ అవనివ్వండి రేరుగా కనిపిస్తాయన్నమాట. మనకి ఎప్పుడు పడితే అప్పుడు కనిపించవండి. ఇలాగా జూ పార్క్లో పెట్టి పెంచేలా ఉండవండి. ఇవి ఏంటంటే నేచురల్గా మాంగ్రూవ్ ఫారెస్ట్లోనే పెరుగుతాయన్నమాట. చిన్న చిన్న కెనాల్స్ వీటిలో చిన్న చిన్న గుంటల్లో అయితే ఉంటాయండి. మనకి పులులు కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించవండి. ఇలా వెళ్తున్నాం కదా, మనకి ఇక్కడ నుంచి ఇలా చూస్తుంటే అలాగా ఎక్కడైనా పొదల్లో కానీ అలాగ ఎక్కడైనా కనిపించాలి తప్ప మనకి జూ పార్క్ టైప్లో అయితే ఇక్కడ ఉండవండి. నేనైతే మొత్తం తిరిగినంత టైంలోనే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదండి. మనకి అది కనిపించాలంటే రేర్ అనమాట, ఎవరికి అదృష్టం ఉండాలి. అలాగా అప్పుడు కానీ కనిపించవండి. ఇక్కడ మనకి వాటర్లో కూడా వస్తాయంటండి అవి వాటర్ తాగడానికి. అండ్ వాటర్లో కూడా వస్తూ ఉంటాయన్నమాట, ఈత కొడుతూ ఉంటాయంట. మనకి ఇలా బోట్ వెళ్తున్నప్పుడు ఇలాగ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు అలా వచ్చి వెళ్తూ ఉంటాయంటండి ఒక్కోసారి. అవి కాపాడుతూ మనకి చాలా భయం వేస్తుంది అంత అలా ఉంటాయి అవి. అలాగే ఇక్కడ వాచ్ టవర్ ఉంటుందండి, వాచ్ టవర్ పైనుంచి చూసినా కూడా మనకి ఇవన్నీ ఎక్కడో ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయండి. మీరు ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ కంచి కింద ఉంది కదండి గమ్మున, ఏంటంటే ఇలా పుల్ అయ్యి రాకుండా కంచి కింద కట్టారంటండి. అంటే ఇక్కడ జీవనం కూడా సాగిస్తారన్నమాట జనం. ఇక్కడ ప్రతి ప్లేస్లోని కూడా పులులు సంచరించే దాంట్లో మొత్తం ఇలాగ నైలాన్ వలలతో అయితే కట్టేసి ఉంటుందండి మొత్తం అంతా కూడా. అలాగా ఇక్కడ 250 రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా రేరు వన్యప్రాణులకు నిలయంగా నిలిచిందండి ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి. ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ను విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు అయితే విజిట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పులులు కనిపించాలన్నా ఇతర దేశాల నుంచి పక్షులు కూడా వలస అయితే వస్తాయండి. ఆ టైం అయితే బాగుంటుంది అని చెప్తున్నారండి ఇక్కడ. ఆ టైంలో అయితే కొంచెం వెయిట్ చేయడానికి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది మే నెలలోనండి, మొత్తం చాలా హీట్గా ఉందండి, వర్షాకాలం కూడా ఇబ్బంది అనమాట. సైక్లోన్ కారణంగా అంటే ఎప్పటికప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఎలా ఉండొచ్చు ఎలా లేకపోవచ్చు. అదే మీరు నేను చెప్పిన టైంలో అయితేనండి మీరు వచ్చి విజిట్ చేసుకోవడానికి బాగుంటుంది. కూల్ క్లైమేట్, ఫ్యామిలీతో వచ్చారంటే బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి రొయ్యలు అన్నమాట. ఇక్కడ బంగ్లాదేశ్ అన్నాను వెస్ట్ బెంగాల్లో వచ్చేసి మచిలీ అంటారంటండి. బాగున్నాయి అంటే ఫ్రై చేశారు ఇంత మనం బాగా ఫ్రై చేసుకుంటాం కదా, కేఎఫ్సి టైప్లో ఫ్రై చేశారు అన్నమాట. బ్రదర్ విక్రమ్ అక్రమ్ అక్రమ్ అంటే అండి బాగా మాట్లాడుతున్నాడు, అంటే ఇన్ఫోన్ చేస్తున్నాను అనమాట మనం.
ఈ సుందర్బన్ అభయారణ్యంలో నుండి జీప్ సఫారీలో ఉండవండి, రోడ్డు మార్గం లేని టైగర్ రిజర్వ్ అండి ఇది. మన జర్నీ అంతా కూడానండి ఇలాగా లాంచ్ల మీద పడవల మీద అయితే సాగుతుందండి. ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ లోనండి 102 దీవులు అయితే ఉంటాయండి. ఈ 102 దీవుల్లో వచ్చేసి 54 దీవుల్లో జనసంచారం అంటూ ఏమీ ఉండదండి. మిగిలిన దీవుల్లో జనాభా వచ్చేసండి 40 లక్షల పై మాట ఉన్నారండి. వ్యవసాయం, చేపలు పట్టడం, తేనె సేకరించడం వచ్చేసండి వీళ్ళ జీవన విధానం అండి. సుందర్బన్ పరిరక్షణలో వీళ్ళు కూడా భాగం అవుతారండి. జనాలు ఉండే దీవుల్లోకి అండి క్రూర మృగాలు రాకుండానండి అటు ఇటు పెద్ద పెద్ద నైనాన్ వలలు అయితే కట్టారండి ఇక్కడ. ఈ దీవుల్లో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి నిషేధం అండి. అడవి శాఖ ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడ మాత్రమే పడవల్ని లంచుల్ని ఆపాలండి. ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన వాచ్ టవర్ల మీద మాత్రమే మనం ఫ్రీగా తిరగటానికి ఉంటుందండి. ఎందుకంటే పులులు దాడి చేసే అవకాశం ఉండటం వల్ల చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారండి ఇక్కడ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ చేరుకోవాలంటేనండి. ముందుగా వచ్చేసి వెస్ట్ బెంగాల్ లోని కోల్కతా అయితే రీచ్ అవ్వాలండి. అక్కడ నుంచి వచ్చేసేయండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్కలి అయితే రీచ్ అవ్వాలండి. ఈ గద్కలికి రీచ్ అయిన తర్వాత అండి ఇక్కడ నుంచి బోట్లు అని ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉంటాయండి. నేనైతే ఇక్కడికి రమ్మని నేను అలాగే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే నేను మోసపోయాను, లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే ఇంకా వెళ్ళి చూడండి. ఈ ప్లేస్ కి ఎవరు వచ్చినా ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా మోసపోవాల్సిందేనండి. ఎందుకంటేనండి ఒక రోజుకి నా దగ్గర వచ్చేసి 4000 రూపాయలు అయితే తీసుకున్నారండి. అందుకోసం నాలా మీరు కూడా మోసపోకూడదు అని చెప్పేసి అండి ఈ ప్యాకేజ్ అయితే తెలుసుకున్నానండి. 2 నైట్స్ 3 డేస్ అండి, రూము, ఫుడ్డు, మనకి ట్రాన్స్పోర్టు మొత్తం ఇలాగా అక్కడ లోపల పాసెస్ అవనివ్వండి. మొత్తం ఈ 3 డేస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారండి. మనం కోల్కతాలో దిగిన తర్వాత అండి కోల్కతా నుంచి కెనింగ్ అనే రైల్వే స్టేషన్ కి రావాలండి. లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయండి అక్కడ నుంచి ఇక్కడికి. వీళ్ళైతే రైల్వే స్టేషన్ కాడికి వచ్చి రిసీవ్ చేసుకుంటారండి. ఇంకా అక్కడ నుంచి మొత్తం అంతా కూడా వీళ్ళే మళ్ళీ మిమ్మల్ని అక్కడ దింపే వరకు బాధ్యత వీళ్ళదేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం పైన స్పెండ్ చేసిన చేపి స్పెండ్ చేయొచ్చండి. కుర్చీలు ఇవన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే కొంచెం అలసిపోయినట్టు అనిపించి పడుకోవాలనిపిస్తే కనుక ఇలా కిందకు వచ్చి స్టే చేయడానికి ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందని. మొత్తం అంతా కూడా ఇంకా వాళ్ళే చూసుకుంటారండి. 3 డేస్ కూడాని మనకి ఏ లోటు ఉండదు. ఫుడ్ కూడా ఫుడ్ విషయానికి వచ్చేసరికి అండి మనకి ఫుడ్ పర్లేదండి, తినవచ్చు. మనకి ఫిష్ ఉంటుంది ఇక్కడ, ఎక్కువగా ఫిష్ తింటారనమాట. మీకు స్నాక్స్ అవనివ్వండి, ఛాయ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా అన్నీ వేస్తారండి, అన్నీ ఇంక్లూడెడ్. చాలా బెస్ట్ ప్యాకేజ్ అండి. మనం వచ్చామంటే మ్యాక్సిమం 2 నైట్స్ 3 డేస్ ఇలా ఉండేలా రావాలండి. నేను వెళ్ళింది అయితే ఒకరోజు ఉండేలాగేనండి. సో నాకైతే వేస్ట్ అయింది, టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్. సో మీరు కూడా అలా అవ్వకూడదని చెప్పేసి చెప్తున్నానండి. మీరు ఫ్యామిలీస్తో కానీ శుభ్రంగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన సీజన్లో వెళ్ళండి. నేనైతే వేరే సీజన్లో వెళ్ళటం, నేనైతే సమ్మర్ సీజన్లో వెళ్ళటం నాకు అంత అనిపించలేదు. వింటర్ టైంలో వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి నేను వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తున్నానండి. నేను చూస్తుంటే దూరంగా జింకలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తీయను అనమాట. చాలా బాగుందండి లొకేషన్. అయ్యి కూడాని మనకు మొత్తం మాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా మెట్టుకు కనిపిస్తుందండి వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తేని. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్యామిలీలు, అంటే చాలామంది ఫ్యామిలీలు కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తారనమాట. ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది వింటర్ టైంలో వస్తేని. మొత్తానికి ప్రపంచంలో ఉన్న మాంగ్రూవ్ ఫారెస్ట్లు 3 విజిట్ చేస్తానండి. అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్లు 3 మన ఇండియాలోనే ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి సుందర్బన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. సెకండ్ వచ్చేసి తమిళనాడులోని పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. థర్డ్ది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కోరింగ మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. మొత్తం 3 కూడా విజిట్ చేసేసాను. మన యూట్యూబ్ ఛానల్లో మిగతా 2 కూడా ఉంటాయండి, వెళ్ళి చూడండి. అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. సెకండ్ అయితే ఇంకా చూడవసలేదన్నమాట.
దగ్గర దగ్గరగా ఉంటాయండి కెనాల్స్ అవి కూడా. అలా దగ్గర దగ్గరగా ఉన్న కెనాల్స్ లో పడవ ప్రయాణం చేస్తుంటది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి, మిస్ అవ్వద్దు. నేను ఇంకిక్కడ నుంచి బయలుదేరిపోతానండి. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్లోని డైమండ్ హార్బర్కి అయితే వెళ్ళాలండి, అన్న వాళ్ళ క్యాంప్ దగ్గరికి. ఇంకా అన్న దగ్గర ఇంకా క్యాంప్లో ఈ రోజుకి ఇంకా స్టే చేసి ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరుతాను నేను. బయలుదేరి ఇంకా ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తానండి మేఘాలయ. మేఘాలయ వరకు మ్యాక్సిమం రీచ్ అవ్వలేము, ఇంకా టైం పడుతుంది 2-3 డేస్. అయితే ఈ లోపు ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్దామండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇంతలా సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు, ఇప్పుడు వరకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకెక్కపోయి కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకెక్కడి నుంచి విజువల్స్ చూడండి అనమాట, మనకి ఈ సాయంత్రం టైంలో సన్సెట్ ఎంత అందంగా ఉందని చూడండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేసేయండి. మీ లైఫ్ బదర్ అంటే మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి.